చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో రైతులు పశువులపై శ్రద్ధ కనబరచకపోతే పాల దిగుబడులు తగ్గడంతో పాటు పశువులు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని కామారెడ్డి జిల్లా పాన్సడ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా పాన్సడ మండలం తాడ్కోలు గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని అరవై మూడు పశువులకు వివిధ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేశారు ఈ సందర్భంగా ఆయన పాడి రైతులకు పలు సూచనలు చేస్తూ పల్లె ప్రాంతాల్లో చలికి ఆరు బయట పశువులను ఉంచడం వల్ల చీటికి మాటికి వ్యాధులకు గురవుతుంటాయన్నారు ముఖ్యంగా పొదుగు వాపు వ్యాధి పాలజ్వరం న్యూమోనియా ఎక్కువగా వస్తూ ఉంటాయని వివరించారు ఈ నేపథ్యంలో శీతాకాలంలో పాడి పశువులకు వచ్చే వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు గొర్రెలు మేకల కోసం అనేక మంది రైతులు డీడీలు చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ జరగలేదని సర్పంచ్ కుమ్మరి రాజమణి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు గొర్రెలు మేకల పెంపకందారులకు త్వరగా గొర్రెలు పంపిణీ చేసే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కుమ్మరిరాజు ఎంపీటీ సభ్యురాలు ఇందిరా పాల్గొన్నారు సర్పంచ్ గారికి చెప్తాము ఉప సర్పంచ్ గారికి చెప్తాము గొర్రెల పెంపకం ద్వారా చెప్తాము తొందరగా స్టార్ట్ చూడండి స్కీమ్ అది ఓకే థ్యాంక్ యూ